దేశంలో కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటికే 20 కేసులు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. జనవరి 31 వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. తెలుగు రాష్ట్రాల్లో పాటు బెంగళూరులో కరోనా స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే బెంగళూరులో 7 కేసులు నమోదయ్యాయి. శివమొగ్గ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలో 4 కరోనా స్ట్రెయిన్ ఉందని తేలింది. సెకండరీ కాంటాక్ట్లను గుర్తించే పనిలో అధికారులున్నారు. బెంగళూరులో రాత్రి వేళల్లో 144 సెక్షన్ విధించిన కర్ణాటక సర్కార్ అనేక ప్రాంతాలను నో మ్యాన్ జోన్ గా గుర్తించినట్లు వెల్లడించింది. బాధితులను ఆయా రాష్ట్రాల్లో ఐసోలేషన్లో ఉంచినట్లు కేంద్రం తెలిపింది. వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్కు పంపేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించింది. తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో యూకే వైరస్ కేసులు నిర్ధారణ కావడంతో ఆయా రాష్ట్రాల వైద్యారోగ్య శాఖలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. కొత్త వైరస్ను నిర్ధారించేందుకు దేశవ్యాప్తంగా 10 ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. వీటిలో 7 ల్యాబ్లు ఇప్పటికే ఫలితాన్ని వెల్లడించాయి. బెంగళూరులోని నిమ్హాన్స్ ప్రయోగశాలలో 7, హైదరాబాద్లోని సీసీఎంబీలో 2, పూణేలోని ఎన్ఐవీలో 1, ఢిల్లీలోని ఎన్సీడీసీలో 8, ఢిల్లీలోని ఐజీఐబీలో 1, కళ్యాణిలోని ఎన్ఐబీజీలో 1 కేసు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10 ప్రయోగశాలల్లో 107 నమూనాల్ని పరీక్షించారు. ఇక కొత్త సంవత్సరం నేపథ్యంలో కరోనా వ్యాప్తిని పెంచే సామూహిక సమావేశాలు, సంబరాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిపై గట్టి నిఘా పెట్టాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడటాన్ని నివారించాలని సూచించారు. కోవిడ్ ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లోని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రాలు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాత్రి కర్ఫ్యూ లాంటి స్థానిక ఆంక్షలు విధించుకోవచ్చని, అయితే వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు గుర్తు చేశారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిస్థితులను అంచనా వేసి డిసెంబర్ 31తో పాటు జనవరి 15 నాడు కూడా తగిన ఆంక్షలు విధించే అంశాన్ని పరిగణలోనికి తీసుకోవాలని ఆయన రాష్ట్రాలను కోరారు.